నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు 99 ప్లాట్స్ ప్రాపర్టీ ఛానల్. ఇది తార్రోడ్ నుంచి సెకండ్ బిట్. ఇది ముందు ఒక పొలం వదిలితే సెకండ్ పొలమే. 18 ఫీట్ అఫీషియల్ నక్షర్ రోడ్ ఉంది. మీ కారు కూడా పొలం వరకు వచ్చేస్తుంది. 2 ఏకర్స్ రెడ్ సైడ్ ల్యాండ్, జస్ట్ 100 ఫీట్ ఉంటుంది తార్రోడ్ నుంచి అంతే ఇక్కడికి. ఇప్పుడు పత్తి సాగు చేస్తున్నారు. అఫీషియల్ కెనాల్ వాటర్ సప్లై ఉంది, అంటే రెండు పంటలకి కూడా వాటర్ వస్తాయి. ఇదే ల్యాండ్లో కెనాల్ ఉంది. అయితే పత్తి సాగు చేస్తున్నారు. సింగిల్ ఓనర్ ఇది. వీరికి వారసత్వంగా లభించిన భూమి. రోడ్ సైడ్ ఉండేది వీళ్ళు సోదరుడిది. రోడ్డు పక్క ఒక 4 ఎకర్స్ ఉంటుంది. సెకండ్ బిట్ ఇది 2 ఎకర్స్. ఇక్కడ మీకు కరెంటు స్తంభం కనిపిస్తుంది, అది పొలంలో లేదు, పక్క పొలంలో ఉంది. 2 ఎకరాలు ఇది. ఇది లీజ్కి ఇస్తే ఈ ఏరియాలో 15,000 పర్ ఎకర్ లీజ్ నడుస్తుంది. సిటీకి చాలా దగ్గర. 15,000 పర్ ఎకర్ పర్ ఇయర్ లీజ్ నడుస్తుంది. అఫీషియల్ కెనాల్ వాటర్ సప్లై ఉన్నాయి. ప్యూర్ రెడ్ సైడ్ ల్యాండ్. ఈ ల్యాండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా షాపూర్ తాలూకా వడిగేరా విలేజ్లో ఈ ల్యాండ్ ఉంటుంది. షాపూర్ టౌన్కి 10 కిలోమీటర్లు. నేషనల్ హైవే NH 150A నుంచి 7 కిలోమీటర్లు. తార్ రోడ్ ఉంటుంది. తార్ రోడ్ నుంచి 100 ఫీట్ ఇది సెకండ్ బిట్. ఇది అత్తిగూడూరు క్రాస్కి 12. జిల్లా కేంద్రమైన యాదగిరికి 33. రాయచూర్ సిటీకి 92. తెలంగాణ కొడంగల్కి 113. హైదరాబాద్కి 225 కిలోమీటర్స్లో ఈ ల్యాండ్ లొకేషన్ ఉంటుంది. 100% టైటిల్ క్లియర్ ఇది. బేసిక్ వెరిఫికేషన్ కంప్లీట్ ఉంటుంది. వీళ్ళ పాణి ఈసీసు సెల్లర్తో మాట్లాడిన తర్వాతనే మీ వరకు ఈ వీడియో వస్తుంది. 2 ఎకర్స్ గార్డెనింగ్కి ఇన్వెస్ట్మెంట్కి అద్భుతంగా సూట్ అవుతుంది. ఎందుకంటే కెనాల్ వాటర్ ఉంది దీనికి, అఫీషియల్ కెనాల్ వాటర్ ఉంది. ఇక్కడ అంతా పత్తి పండిస్తారు ఎక్కువగా. లీజ్కి ఇస్తే 15,000 పర్ ఎకర్ లీజ్ వస్తుంది. 1 ఎకరా ధర 950,000 మాత్రమే. 9.5 లాక్స్ పర్ ఎకర్ ఆయన 10 లాక్స్ కోట్ చేశారు. 9.5 అటు ఇటుగా క్లోజ్ కావచ్చు. 2 ఎకర్స్ ఎవరైతే షాపూర్ యాదగిరి సిటీకి దగ్గరగా చిన్న ల్యాండ్స్ చూస్తున్నారో హైదరాబాద్కి 220లో, వాళ్ళందరికీ ఇది అద్భుతంగా సూట్ అవుతుంది. గార్డెనింగ్ పర్పస్, ఎందుకంటే ఇది మెటల్ రోడ్ అటాచ్డ్, ఇది అఫీషియల్ కెనాల్ వాటర్ సప్లై ఉన్నాయి. కావలసిన వాళ్ళు వీడియో నంబర్ కానీ వీడియో లింక్ కానీ షేర్ చేసి మమ్మల్ని సంప్రదించండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.